వ్యవసాయం మీద తనకున్న మక్కువతో ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్ రంగాన్ని కాదనుకుని వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లా గాలివీడు మండలానికి చెందిన యువ రైతు పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం అండి, నా పేరు పార్థసారథి రెడ్డి. మాది వచ్చేసి గాలివీడు మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను వచ్చేసి 2017 సంవత్సరంలో నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అది వచ్చేసి ఇడుగులపాయలో అడ్జ్యుకేటెడ్లో చదువుకున్నాను, మెకానికల్ డిపార్ట్మెంట్. నేను చదివింది బీటెక్ అయినా సరే ఒక ఉద్యోగానికి వెళ్లకుండా, అంటే నా సొంత కాలం మీద నేను నిలబడాలి అని ఆలోచించినప్పుడు నాకు కనిపించిన మొట్టమొదటి మార్గం ఏంటంటే వ్యవసాయం అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయమే, వాళ్ళ దగ్గర నుంచి నేను వ్యవసాయం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. సో మనకు ముందే నచ్చిన పని, తెలిసిన పని, ఇదైతే బాగుంటుంది, ఇదైతే మనం బాగా చేయగలము, చదువుకున్న వాళ్ళము వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాలా అనే ఒక గట్టి ఒక మంచి ప్యాషన్తో వ్యవసాయంలోకి దిగానండి. అయితే ఇందులో భాగంగా మనం కొత్త కొత్త టెక్నాలజీస్ ఎట్లా, అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గించి మనం ప్రాఫిట్ ఎలా పెంచుకోవాలి, నూతన టెక్నాలజీని వాడి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి వ్యవసాయంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు యువ రైతు. ఈ రకంగా మనం ఆలోచిస్తూ కొత్త కొత్త ఇంప్లిమెంట్స్ వాడటం కానీ, లేదంటే కొత్త కొత్త టెక్నాలజీస్ మనం ఇందులోకి తీసుకొచ్చి మంచిగా దిగుబడి కానీ, ఫీల్డింగ్ కానీ, లేదంటే ఏదైనా సరే కొంచెం అందరికంటే కొంచెం బెటర్గా నేను ఈ ఫీల్డింగ్ రావడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి అన్ని పంటల్లోనూ మంచి దిగుబడి సాధిస్తున్నాను. నాకు ఎక్కడ కూడా వ్యవసాయంలో అరే ఈరోజు నష్టం వచ్చిందిరా అనే క్వశ్చన్ అయితే నాకు లేదనమాట. ఎందుకంటే నేను ఏ పంటలోనూ నష్టపోలేదు. అట్లీస్ట్ నేను పెట్టుబడి నా కష్టాన్ని తగిన ప్రతిఫలం అయినా నేను సంపాదించుకోగలుగుతున్నాను. మనకు పెరిగిపోయిన ధరలు చాలా ఎక్కువ ఉన్నాయండి, లేదంటే ఫర్టిలైజర్ కానీ, దాని తర్వాత పెస్టిసైడ్ కానీ, ప్రతి ఒక్కటి హెవీ కాస్ట్, దట్టు మనం ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది కూడా ఇప్పుడున్న. దాని తర్వాత ఈ పురుగులు కానీ, ఇవన్నిటికీ కొత్త కొత్త మందులు, కొత్త కొత్త టెక్నాలజీస్ వాడాల్సి వస్తుంది, వాటికి కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఆధునిక టెక్నాలజీ గురించి ఆయన రీసెర్చ్ భాగంలో FIB-SOL జీవన ఎరువు మన వెంచర అగ్రిటెక్ గురించి తెలుసుకొని వాడటం జరిగింది. వాటి వివరాలు ఆయన మాటల్లోనే. సో ఇందులో భాగంగా మనము ఆలోచిస్తున్నాను అనమాట. అంటే మనం ఎలా కాస్ట్ తగ్గించాలి, తగ్గించాలి అనుకుంటూ ఉంటే నా రీసెర్చ్లో భాగంగా నాకు ఈ FIB-SOL గురించి తెలిసిన తర్వాత వాళ్ళ మన కంపెనీ వాళ్ళతో సార్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇది ఇందులో ఉన్న టెక్నికల్ ఏంటి, ఇది మనకు ఎలా పనిచేస్తుంది, అవన్నీ వాటి గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే ఒకసారి వాడదాము, తీసుకొద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఒక క్రాప్కి వాడాను. వాడిన తర్వాత అందులో అప్పుడుకున్న క్లైమేట్ ప్రకారం కంపేర్ టు అదర్తో, అంటే పక్క వాళ్ళతో పోల్చుకుంటే నాకు కొంచెం బాగా వచ్చింది. ఓకే ఇది బాగానే ఉంది, చూద్దాము అనేసి దాని తర్వాత ఒక కంటిన్యూగా ఇప్పుడు 3 క్రాపులకు వాడాను. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో సూర్యశక్తి అని 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శక్తి అనమాట, డోస్ 1 అంటారు. టమోటాకి 20 రోజుల తర్వాత, అంటే నాటిన 20-30 రోజులకి ఒకసారి ఇది వాడాను. దాని తర్వాత వచ్చేసి సూర్య, ఇది వచ్చేసి పూత వచ్చే సమయంలో, అంటే 40-50 రోజుల మధ్యలో ఒకసారి యూజ్ చేశాను. దాని తర్వాత వీటితో పాటు కూడా సాయిల్ జెల్లు, ట్రిజెల్, సోడోమోనాసు, ట్రైకోడెర్మా, ఈ 2 జెల్లు కూడా నేను యూజ్ చేశాను వీటితో పాటు. దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఇది జీవన ఎరువు లాంటిది, అంటే బయో బ్యాక్టీరియా లోపల ఉన్న సాయిల్ బర్న్ కానీ, లేదంటే ఏదంటే చెట్లు చనిపోవడము, సో ఇలాంటి వాటిని బాగా ఇది చేసింది. దాని తర్వాత మొక్క రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరిగిందనమాట ఇవి యూజ్ చేసిన తర్వాత. FIB-SOL తిరుపతి వెంచర అగ్రిటెక్ నుంచి మనకి టెక్నికల్గా చాలా మంది సపోర్ట్ ఉందండి నాకైతే. ఎస్పెషలీ మనం ఎప్పుడు ఫోన్ చేసినా సరే రిసీవ్ చేసుకొని మనకున్న డౌట్స్ మొత్తం, అంటే లైక్ డిసీజెస్ కానీ, లేదంటే మన వాటెవర్ క్రాప్ సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా కూడా తెలుసుకొనైనా సమాధానం చెప్తారు. తెలిస్తే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలియకపోతే ఇంకా ప్రొఫెషనల్స్తో మాట్లాడించడం, లేదంటే పెద్ద పెద్ద సైంటిస్టులతో మాట్లాడించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. టెక్నికల్గా అయితే చాలా బాగా సపోర్ట్ ఇస్తారండి. ప్రస్తుతం కోదలు జరుగుతున్న టమాటో విస్తీర్ణం 2 ఎకరాలు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో నాటిన ఈ పైరు డిసెంబర్ నాటికి 6 కోతలు కాగా ఇంకా 10 కోతలకు సిద్ధంగా ఉండడం ఇక్కడి విశేషం. FIB-SOL వాడిన తర్వాత అండి దాని రిజల్ట్ ఎలా ఉందంటే, మనకి కాయ కానీ, కాయ షైనింగ్ కానీ, మళ్ళీ పూత పట్టడం, చిగురు కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి కూడా. 80% కంపేర్ టు నేను ఇంతకుముందు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా బాగా పిందపడతా ఉంది. ఎరువులు కూడా చాలా లిమిటెడ్గానే యూజ్ చేస్తున్నాను.
మరి ఎక్కువ యూజ్ చేయకుండా. మీరు ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ మొత్తం అన్ని కాయలు కనిపిస్తాయి మిడిల్లో. కింద వచ్చేసి ఆరు కటింగ్లు అయిపోయినాయి అనమాట. ఇప్పటికి కింద కాయ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పైన కాయ ఉంది. పైన కాయ వస్తుంది, ప్లస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకు చిగురు ఉంది, చిగురుతో పాటు మళ్ళీ పూత వచ్చింది. ఈ పూతకు మళ్ళీ ఏదైనా చిన్న స్పాటి స్ప్రేయింగ్ ఇచ్చినామంటే మళ్ళీ పూత మొత్తం అంతా నిలబడుతుంది. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు తోట చాలా బాగా పెరిగింది, ఇది కూడా ఇంకో 10 కటింగ్లో దాకా వస్తుందని అనుకుంటున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఇది మా తోట చూస్తున్నారు కదా, ఇది 6 కటింగ్లు అయింది, ఇంకా 15 కటింగ్లు వచ్చే విధంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మేము ఏది వాడినా 6 కటింగ్లకు 7 కటింగ్లకు అయిపోతుండే, అబ్బబ్బా అంటే ఎక్కువ అంటే 10 కటింగ్లే వచ్చేవి. ఈ టైం ఎందుకో 15 కటింగ్లు వచ్చింది. అది దీనిని మేము ఇది 2 సార్లు వాడడం వల్లే అని నాకు అనిపిస్తుంది. చాలా 4-5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. 4-5 సంవత్సరాలు 10 కటింగ్లకు సహా, 10 కటింగ్లు అంటే ఎక్కువ, వాటికి 10 కటింగ్లు మించి ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం 15 కటింగ్ల నుంచి 20 కటింగ్ల దాకా వస్తుంది. ఇది మేము మొట్టమొదటిసారిగా వాడుతున్నాము, దీని ఫలితమే అని మాకు అనిపిస్తుంది. మీలో ఎవరైనా కూడా వాడి చూడండి. ఎరువుల్లోని పోషకాల లభ్యత ఎక్కువ చేయడం ద్వారా టమాటో పంట బాగా ఏపుగా పెరిగి పూత రాలకుండా మంచి నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతానికి మనకు 2 ఎకరాల్లో టమాటా సాగులో ఉందండి. ఇప్పటికి వచ్చేసి 700 బాక్స్లు అయినాయి, 5 కటింగ్లు 6 కటింగ్లు అయిపోయినట్లున్నాయి. ఇంకో ఒక తక్కువలో తక్కువ అన్నా కూడా ఇంకో 60-70% ఇంకా కాయ ఉంది. అవన్నీ అయిపోయే లోపల మనకు ఎకరా పైన ఒక 1,000 నుంచి 1,200 బాక్సులు వస్తాయి మనకి, తక్కువలో తక్కువ అనుకున్నా కూడా. దిగుబడి అయితే మంచిగానే ఉంది. నేను ఇక్కడ లోకల్ మార్కెటే ప్రిఫర్ చేస్తాను. మార్కెట్ కూడా ఇప్పుడు బాగుంది, 600 నుంచి 700 రూపాయల వరకు. మార్కెట్ పోతే ఆ రోజు మన కాయలు మార్కెట్ పోయినాయంటే ఆ రోజు టాప్ మనమే అన్నమాట. టాప్ ధర పోవడానికి కారణం ఏంటంటే అండి, మన క్వాలిటీ బాగుంటుంది. మన కాయ షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ, సైజ్ కానీ అన్నిటినీ చాలా బాగుంటాయి. గ్రేడింగ్ కూడా చాలా నీట్గా చేపిస్తాను. సో దానివల్ల మన కాయలు ఎప్పుడు టాప్ ధర పోతాయి. తన తోటి 10 మందికి ఉపాధి కలిగించేది తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు తనకు సహకారం చేయడం వల్ల వ్యవసాయంలో తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు శ్రీ పార్థసారథి రెడ్డి గారు. ఇలా ఎంతో మంది యువత వ్యవసాయ రంగంలోకి రావాలని, నూతన టెక్నాలజీలను వాడి అధిక ఆదాయాలను పొందాలని కోరుకుంటూ మీ వెంచురా అగ్రిటెక్ టీమ్. నేను ఒకటి కోరుకుంటున్నానండి, ఇప్పుడు ప్రజెంట్ ఫార్మింగ్లోకి వచ్చే యువత చాలా చాలా తగ్గిపోయింది. ఫార్మింగ్లోకి వచ్చి నాలాగా మీకు ఇంట్రెస్ట్ని పట్టించి వస్తే చాలా బాగుంటుంది. ఇందులో కూడా లాభాలు ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లోనూ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ప్రతిసారి శాలరీ వస్తుంది, అన్ని ఖర్చులు ఉంటాయి, అన్నీ అయిపోతాయి. ఒక్కోసారి మిగలొచ్చు, ఒకసారి మిగలకపోవచ్చు. మిగిలిన దాన్ని లాభం అనుకుంటాం, మిగలకపోతే నష్టం అనుకుంటే అలా కాదు కదా. మనం వ్యవసాయం కూడా చేసి దాంట్లో కూడా లాభపడచ్చు అని అనుకోవడానికి నేను కూడా ఒక ఉదాహరణలాగా మీరు తీసుకోవచ్చు. దయచేసి యువత అందరూ కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ ప్యాషన్ని వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.